తీరాలి. ఇంత చేస్తున్నది అంటే తనని ఎంత మేధాశక్తి తోటి ఎంత తపన తోటి దేశం మీద ప్రేమ ఉన్నదో మనం చేసుకోవచ్చు. మరి ఇంత ముందు కూడా వితంతులకు కానివ్వండి మిషన్లు ఇవ్వడం, ఫుడ్ మిషన్లు ఇవ్వడము, మరి వాటర్ ఫిల్టర్స్ స్కూళ్ళలో ఇవ్వడము, కోవిడ్ టైంలో కూడా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది, వాష్ బేషన్లు స్కూళ్ళలో, ఇట్లా తన కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక రోజైనా తరగదు. అట్లాంటి కార్యక్రమాలు చాలా బాగా చేస్తారు. మళ్ళీ ఏది అవసరమో అది ఇస్తా, అవసరం లేదు కాదు. ఇప్పుడు అంతగా చెప్పినట్టుగా ఏది అవసరము, ఏ పిల్లాడికి ఏం అవసరం, ఏ అమ్మకి ఏం అవసరం అదే ఇస్తారు, దాన్ని ప్రోత్సహిస్తారు. వాళ్ళ చదువుకునే పిల్లలకు ల్యాప్టాప్లు ఇవ్వడం, వాళ్ళకు స్కాలర్షిప్లు ఇవ్వడం, వాళ్ళకు డాక్టర్స్ చదువుదామంటే డాక్టర్ కోర్సు చదివి సరిపడే ఆదాయాన్ని సమకూర్చడం. ఎవరు మన కన్న తల్లిదండ్రులే వద్దు బేట నీకు ఇంత ఖర్చుని పెట్టలేకపోతే అని వెంటనే చేసే పరిస్థితులలో కూడా మరి తను ఒక అమ్మల మనకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తుంది. మరి మానవ జన్మ ఎత్తినందుకు తనవంతుగా తన తర్వాత కూడా ఈ సంస్థను కొనసాగించాలి, తను లేకున్నా కూడా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లాలని కూడా ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి చాలా సంతోషకరం. వారిని సందర్భంగా అభినందిస్తూ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడు ఈరోజు కార్యక్రమం 1 కోటి రూపాయల వరకు కూడా వికలాంగుల కోసం అనే ఖర్చు పెట్టడం, మనము మన పిల్లలు అని భరిస్తాం కానీ తనే రూపాయించాలి ఈ ప్రాంతం మీద ప్రేమతోటి. నా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడకూడదు, నా దేశ ప్రజలు ఇబ్బంది పడకూడదు, నా వంతుగా నీ సహాయం చేయాలని చేస్తున్నా. అలాంటప్పుడు మనం కూడా ఆ కార్యక్రమాల సద్వినియోగం పరచుకోవాలి. ఉన్నప్పుడు ఆలోచనలకు బాధలకు గురైతేనే ఏదో వికలాంగుల మెడిసిన్ అప్పుడు ఇంజెక్షన్లా ఆ టైంలో మీరు మెడిసిన్ వేసుకోక ఫుడ్ సరిగా తీసుకోక మెంటల్గా ఆలోచించినప్పుడే పిల్లలు వికలాంగుల పుడతారు. అది దేవుడిచ్చిండో అదో అది మనం అనుకున్నట్టు పొరపాటు. మనము అప్పుడైతే ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడో చాలా ఫ్రీగా మన మీద మంచిగా ఉంచుకుంటే మన పిల్లలకు మనం వినే మాటలు కానీ తినే ఫుడ్ కానీ ప్రతిదీ మెదడుకు కడుపులో ఉన్న వింటాడా వింటలేడా అనేది కాదు, ప్రతిదీ వాళ్ళకు కడుపులో తినడానికి చేస్తుంది. మనం ఎందుకంటే ఇవాళ పాపలను చూసినా బాబులను చూసినా చాలా బాధ అనిపిస్తుంది. ఎవరు నేను ఇప్పుడు ఒక 5 నిమిషాలు నేను బాధపడతాను, తర్వాత జీవితాంతం నీ కొడుకు నీ బిడ్డ ఉన్నంతసేపు తల్లికే తండ్రి కూడా అంత బాధపడడు. అది ఎవరో ఇంటి వంశమా అదో ఇదో పొరపాటు చేసింది కాదు, తల్లికి ఉన్నంత బాధ్యత ఎవరికి లేదు. అటువంటి నేను బాల వికాస బాలక్క ఇంత మిమ్మలను ఆదర్శం. ఒకప్పుడు మదర్ సెరీసా ఉంది, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు బాలక్క అనేది బాల వికాస అనేది సంస్థ ఏర్పడి ఇంత ప్రోగ్రామ్ పెద్ద పెద్ద ఎత్తున చేయడం అంటే చాలా సంతోషం. మన పక్కపొంటి గిలాస పప్పు 1/4 కిలో కూరగాయలే బదలి ముందు ఇటువంటి పేదలను బాలక్క అనేది ఇంత దత్త తీసుకొని ఇంత చేయడం అంటే చాలా బాల వికాస వారికి ఈ ప్రోగ్రామ్ మీ అందరూ మీరు కూడా మీ ఇంట్లో ఫ్యామిలీ మీ పిల్లలు భర్త అనేది ఉండకుండా ఇంత ప్రోగ్రామ్ ఇంత పిల్లల్ని మీరు కూడా మెయింటైన్ చేయడం అంటే మీకు కూడా చాలా నమస్కారాలమ్మా, చాలా సంతోషం. ఇటువంటి ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషం. అందరికీ నమస్కారం. నేటిగా ఉన్నప్పుడు ఆలోచనలకు బాధలకు గురైతేనే ఏదో వికలాంగుల మెడిసిన్ అప్పుడు ఇంజెక్షన్లా ఆ టైంలో మీరు మెడిసిన్ వేసుకోక ఫుడ్ సరిగా తీసుకోక మెంటల్గా ఆలోచించినప్పుడే పిల్లలు వికలాంగుల పుడతారు. అది దేవుడిచ్చిండో అదో అది మనం అనుకున్నట్టు పొరపాటు. మనము అప్పుడైతే ఎప్పుడైతే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడో చాలా ఫ్రీగా మన మీద మంచిగా ఉంచుకుంటే మన పిల్లలకు మనం వినే మాటలు కానీ తినే ఫుడ్ కానీ ప్రతిదీ మెదడుకు కడుపులో ఉన్న వింటాడా వింటలేడా అనేది కాదు, ప్రతిదీ వాళ్ళకు కడుపులో తినడానికి చేస్తుంది. మనం ఎందుకంటే ఇవాళ పాపలను చూసినా బాబులను చూసినా చాలా బాధ అనిపిస్తుంది. ఎవరు నేను ఇప్పుడు ఒక 5 నిమిషాలు నేను బాధపడతాను, తర్వాత జీవితాంతం నీ కొడుకు నీ బిడ్డ ఉన్నంతసేపు తల్లికే తండ్రి కూడా అంత బాధపడడు. అది ఎవరో ఇంటి వంశమా అదో ఇదో పొరపాటు చేసింది కాదు, తల్లికి ఉన్నంత బాధ్యత ఎవరికి లేదు. అటువంటి నేను బాల వికాస బాలక్క ఇంత మిమ్మలను ఆదర్శం. ఒకప్పుడు మదర్ సెరీసా ఉంది, ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు బాలక్క అనేది బాల వికాస అనేది సంస్థ ఏర్పడి ఇంత ప్రోగ్రామ్ పెద్ద పెద్ద ఎత్తున చేయడం అంటే
చాలా సంతోషం. మన పక్కపొంటి గిలాస పప్పు పావు కిలో కూరగాయలే బదలయ్యిండు. ఇటువంటి పేదలను బాలక్క అనేది ఇంత దత్త తీసుకొని ఇంత చేయడం అంటే చాలా బాల వికాస వారికి ఈ ప్రోగ్రామ్ మీరందరూ మీరు కూడా మీ ఇంట్లో ఫ్యామిలీ మీ పిల్లలు భర్త అనేది ఉండకుండా ఇంత ప్రోగ్రామ్ ఇంత పిల్లల్ని మీరు కూడా మెదక్ చేయడం అంటే మీకు కూడా చాలా నమస్కారాలమ్మ. చాలా సంతోషం ఇటువంటి ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషం. అందరికీ నమస్కారం.
అలాంటి వాళ్ళని స్ఫూర్తి తీసుకునే నేను కూడా ఈ పొలిటికల్ గా వచ్చినా ఎక్కడ వచ్చినా భయపడకుండా ఏది కాకుండా మాట్లాడగలుగుతున్నా. మరి మరొకసారి మీ పిల్లల్ని పెంచే తల్లిదండ్రులకైతే మరొకసారి నమస్కరిస్తూ, సహాయం చేయడం అంటే చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళకి అవసరం లేని ఎదుటివాళ్ళకి ఇస్తారు. కానీ బాల వికాస సంస్థ చేసే గొప్ప పని ఏంటంటే ఎదుటి వారికి అవసరమైంది సహాయం చేస్తారు, అది గొప్ప విషయం. కాబట్టి ఆ సంస్థకి ఈ కార్యక్రమంలో నేను భాగమైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. మీకే ప్రత్యేకంగా ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసేది అంటే ఇలా 150 ఇలాగే ఇస్తాము అందరూ 14 14 సంవత్సరాల పిల్లలకు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. తెలుపు అంటే సర్వేంద్రయాన ఆయన ప్రధానమైన సంస్కృతి అనుకుంటుంది. అన్ని ఇంద్రియాలంటే మన చేతులు కాదు, అందులో ప్రధానమైనది కాంగారు. అంతేకాకుండా బుద్ధి బాగుంది కాళ్ళు చేతులు తీర్చడం దురదృష్టంతో కొన్ని అంగవైకల్యాలు అవి ఎందుకు వస్తాయని డాక్టర్ చెప్తారు. సరైన టైంకు వాళ్ళు గర్భిణీగా తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇంజక్షన్ ఇచ్చుకోకూడదు, మేనే రికాల్ చేసుకోవడం, ఏదో ఒక దురదృష్టం ఉండే అవకాశం ఉంటుంది. కానీ వికలాంగులు అనేదే జీవితంలో ఒక దోషము, అదే ఒక పనిష్మెంట్ అయితే కాదు, తల్లిదండ్రులకు ఇబ్బంది అవుతుంది. వికలాంగులలో కూడా చాలా గొప్పలు అయిన మన నరేంద్ర గుట్టో ఆ పాకిస్తాన్ ప్రెసిడెంట్ అయింది, చాలామంది సైంటిస్ట్లు ఉంటారు. అంటే మీకు ఎందుకు ధైర్యం చెప్తాను అంటే మీ పిల్లలు మీకు భారం అది మీకు పనులు ఉంటాయి, కొద్ది పనులు చేసుకునేటువంటి అధికారుల కుటుంబాలు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఏదో దురదృష్టం జరిగింది కాబట్టి మీరు మరించాలి. తమిళంగా ఎక్కువ మీకు కొద్ది ఓపిక ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా మీ దృష్టికి తీసుకొస్తే ఇలా మన ఉష్ణవాదంలో 27 మందికి ఇస్తున్నాను, 19 రకాల వస్తువులు ఇస్తున్నాను, డ్యాబులు ఇస్తున్నాను, బాటలు ఇస్తున్నాను. పిల్లలకి ఏదో ప్రోత్సాహం మీకేమో ఎక్కగాదు, ఈ మన బాలకిచ్చు మేము కూడా అది తోడుకోదండి అయ్యే పాపం అంటే ఎంతో మన ధైర్యం వస్తుంది. నువ్వు బాగా చేయగలుగుతాను అంటే ఇంకా ఎక్కువ ఉత్సాహం వస్తుంది. ఇందుకోసమే బాలక ఈ పాలన కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా బాలక ఎందుకు